वेलकम टू आर 24 मूवी रिव्यू नीनु तरंगिनी पटास् तर्वात कल्याण राम की हिट पड़ी दादापु 7 ఏళ్లు అవుతోంది మధ్యలో చిన్నపాటి విజయాలు వచ్చినప్పటికీ అవి సంతృప్తికరమైనవి కావు అయితే ఎన్నడూ లేని విధంగా కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారకి విశేషమైన ప్రీ రిలీజ్ బజ్ ఏర్పడడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది అసలే సరైన హిట్ లేక ఇబ్బందుల్లో తెలుగు పరిశ్రమకు బింబిసార ప్రీ రిలీజ్ బజ్ కొత్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి సైన్స్ ఫిక్షనల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మరకు అలరించింది కళ్యాణ్ రామ్ కి హిట్ తెచ్చిపెట్టిందా అనేది ఇప్పుడు ఆ 24 మూవీ రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే తిగర్తల సామ్రాజ్యాధిపతి బింబుసారుడు అంటే కళ్యాణ్ రామ్ ప్రపంచాన్ని కబళించాలనే కపట బుద్ధితో అన్ని రాజ్యాలపై దండెత్తుతూ అక్కడి యువరాణులను వశం చేసుకుంటూ పరాయి రాజ్యాల గుండెల్లో దడ పుట్టిస్తుంటాడు అయితే అనుకోని విధంగా సంవత్సరం బీసీ కాలం నాటి బింబిసారుడు ప్రస్తుత ప్రపంచంలోకి టైం ట్రావెల్ ద్వారా అడుగు పెడతాడు అసలు బింబిసారుడు ఎలా టైం ట్రావెల్ చేశాడు అందుకు దోహదపడిన అంశాలు ఏంటి అనేది బింబిసార కథాంశం డైలాగ్ డెలివరీ అది కూడా పౌరాణికం అనేది కళ్యాణ్ రామ్ కి బిగ్గెస్ట్ యాసెట్ అందువల్ల ఈ సినిమాలో బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ పండించిన హావభావాలు విలనిజం డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి నిజానికి కళ్యాణ్ రామ్ నటుడిగా ఈ సినిమాతో ఎదగడం మాత్రమే కాదు కథానాయకుడిగా తన పరిధిని కూడా పెంచుకున్నాడు ఎమోషనల్ అండ్ ఫైట్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ నటనకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి అతనే నిర్మాత కూడా కావడం వల్ల మరింతగా ఇన్వాల్వ్ అయ్యి మంచి క్వాలిటీ సినిమా ఇచ్చాడు యువరాణిగా క్యాథరిన్ అందాలు పోలీస్ ఆఫీసర్గా సంయుక్త మేనన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ శ్రీనివాసరెడ్డిల కామెడీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ప్రస్తుతానికి వచ్చిన తర్వాత రాసుకున్న ఎపిసోడ్స్ బాగా పేలాయి చోట కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎసెట్ తక్కువ బడ్జెట్లో భారీ అవుట్పుట్ ఇచ్చి తన సిన్సియారిటీ సీనియారిటీ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల కంటే బెటర్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమా బింబిసార నిర్మాత కళ్యాణ్ రామ్ కథను ఎలివేట్ చేయడంలో ఎక్కడా రాజీ పడలేదని మొదటి ఫ్రేమ్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు స్పష్టమవుతుంది కీరవాణి నేపథ్య సంగీతం చిరంతన్ భట్ వరికుప్పల యాదగిరిల పాటలు కథకి న్యాయం చేశాయి అయితే సదరు పాటల ప్లేస్మెంట్ మాత్రం సినిమాకి మైనస్గా మారింది ఒక టైమింగ్ అనేది లేకుండా సడన్గా పాటలు వచ్చేయడం అలాగే ఆ పాటల్లో అనవసరంగా శృతిమించిన గ్లామర్ను దట్టించడం కూడా మైనస్ అనే చెప్పాలి నిజానికి బింబిసార కథనానికి ఈ పాటలు ఆ పాటల్లోని ఓవర్ గ్లామర్ సినిమాకి స్పీడ్ బ్రేకర్స్లా నిలిచాయనే చెప్పాలి ఇక దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ అలియాస్ వేణు గురించి మాట్లాడుకోవాలి దర్శకుడిగా దాదాపు 6 ఏళ్ల నుంచి సినిమా మొదలెట్టడానికి కృషి చేస్తూ అల్లు శిరీష్ హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకుని కూడా ఆగిపోయినప్పటికీ తన టాలెంట్తో కళ్యాణ్ రామ్తో సినిమా ఓకే చేయించుకోవడమే సగం విజయం సాధించినంత విషయం ఈ వశిష్ఠ అలియాస్ వేణు ఎవరో కాదు ది బన్నీ భగీరథ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు ఇక మనోడి పనితనం గురించి చెప్పుకోవాలంటే దర్శకుడిగా పరిచయ చిత్రంతోనే ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ను డీల్ చేసి తన సత్తాను చాటుకున్నాడు టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ను లాజికల్గా కన్విన్స్ చేసి దాని చుట్టూ ఎమోషన్తో అలరించడం అనేది మామూలు విషయం కాదు అలాగే కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ను రాసుకున్న విధానం కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ను సాలిడ్గా రాసుకున్న వశిష్ట సెకండ్ హాఫ్లో కాస్త గాడి తప్పాడు ముఖ్యంగా పాటల్ని ఇరికించిన విధానం చిన్నపిల్లాడి క్యారెక్టర్ను డీల్ చేసిన తీరు మైనస్గా మారాయి ఓవరాల్గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న వశిష్ట కథకుడిగా మాత్రం బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కళ్యాణ్ రామ్ 7.5 ఏళ్ల తర్వాత హిట్ కొట్టాడు జూలై నుండి వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిచ్చింది బింబిసార ఆడియన్స్ను ఆకట్టుకోవాలంటే పాటలు ఫైట్లు మాత్రమే కాదు కంటెంట్ కూడా ఉండాలని బింబిసార ప్రూవ్ చేసింది ఈ సక్సెస్ స్క్రీన్ను సీతారామం మాచర్ల నియోజకవర్గం కార్తికేయటు కంటిన్యూ చేస్తాయని ఆశిద్దాం ఇది బింబిసార మూవీ రివ్యూ సైనింగ్ ఆఫ్ తరంగిణి